భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుపాడు మండలంలోని గోదావరి వరద ముంపు బాధితులను పరామర్శించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతని మంత్రివర్గం ముంపు మండలాల్లో ఏదో తుమంత్రంగా వచ్చి వెళ్లారని, ఏ ఒక్క ప్రాంతంలో కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదని, పరిస్థితి మన తెలంగాణ ప్రభుత్వంలో ఉందని, గతంలో 100 కోట్లు హామీ ఇచ్చి ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు 1000 కోట్లు ఇస్తాడా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడి పెట్టాం పాకెట్ లో, ఒక్క సబ్సిడీ లేదు, ఒక పోక 1 రూపాయి సింగిల్ రూపాయి వచ్చింది కూడా లేదు మన దగ్గర నుంచి, డ్రిప్ నుంచి సోలార్ నుంచి మొత్తం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా లేదు, ప్లస్ ఫసల్ బీమా యోజన పథకం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితమే అది ఇంప్లిమెంట్ ఉండాలి. హౌ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఫైట్ విత్ ద గవర్నమెంట్? దిస్ ఈస్ దే బ్రాట్ ధరణి, దర్ ఈస్ నో యూస్ లెస్, దట్ ఈస్ యూస్లెస్, నథింగ్ ఈస్ హ్యాపెన్, దే హ్యావ్ ఆల్ గ్రాబ్డ్ ఆల్ ద మనీ. డబల్ బెడ్రూమ్ బంజర్లు ఇచ్చారు, అది మనకి కాదు ఆ ఊరు. మా అత్తగారి 4 కొడుకులు అయ్యా నాకు అది.